హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన భారతదేశంలో మాత్రమే పామును పూజిస్తాం అందుకే అనుకుంటా వాటిపై తీసిన సినిమాలు సీరియల్ కథలు మనకు బాగా గుర్తుంటాయి ఒక సినిమా లాంటిదే నిజ జీవితంలో జరిగితే ఆశ్చర్యపోతాం కదా సినిమాను తల్పించే అలాంటి కథ ఉత్తరప్రదేశ్లో చోప్రా గ్రామంలో జరిగింది ఆ గ్రామంలో సురేష్ ఇంకా రాము అనే అన్నదమ్ములు ఉండేవారు వాళ్ళు ఒకరోజు సాయంత్రం పక్క ఊరు నుంచి బయలుదేరి వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు వాళ్ళిద్దరూ కూడా చక్కగా కబుర్లు చెప్పుకుంటూ బైక్పై వెళ్తున్నారు సగం దూరం వచ్చాక రోడ్డుపైన ఒక పెద్ద పాము అలా వస్తూ ఉంది దాన్ని వాళ్ళు గమనించలేదు బైక్ ఇంకా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ వస్తున్నారు వారు ఆ పామును చూసుకోకుండా దానిపై బైక్తో తొక్కుంటూ పోయారు పాము అక్కడే చనిపోయింది రాము ఇంకా సురేష్ ఇది గమనించలేదు అలానే వెళ్ళిపోయారు కాసేపటికి వాళ్ళు ఇంటికి చేరుకుని వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి నవ్వుతూ భోజనం చేసి ఎవరి రూమ్లోకి వారు వెళ్ళి పడుకున్నారు ఎక్కడ రోడ్డుపైన చనిపోయిన పాము దగ్గరకు తన జంట పాము వచ్చి అది చూసి చాలా బాధపడింది అలా అయినా సరే తన తోడు నాగుని హత్య చేసిన వారిని చంపాలని పగతో రగిలిపోయింది చనిపోయిన పాము కళ్ళలో రాము సురేష్ ప్రతిబింబాలు అలానే ఉన్నాయి దాన్ని గమనించి పాము వాళ్ళు ఇంటికి వెళ్ళి సురేష్ ఉన్న రూంలోకి వెళ్ళింది పడుకున్న సురేష్ని కాటేసి కిటికీలోంచి బయటకు వెళ్ళిపోతుండగా సురేష్ ఆ పామును చూసి గట్టిగా అరిచాడు అరుపు విని అందరూ రూమ్లోకి వచ్చి చూసేసరికి సురేష్ బాడీ మెల్లగా నీలం రంగులోకి మారిపోయింది అతని నోట్లో నురుకు కూడా వచ్చింది రాము తన అన్నని కాపాడాలని చాలా ప్రయత్నించాడు చివరికి బైక్పై వెళ్ళి వాళ్ళ ఊర్లో ఉన్న పాములు పట్టేవని తీసుకొచ్చాడు అతను చెక్ చేసి సురేష్ చనిపోయాడని చెప్పాడు ఈ పాములు పట్టే అతను ఒక గొప్ప శివభక్తుడు కూడా అతను ధ్యానంలో కూర్చుని అసలు ఏం జరిగిందో తెలుసుకుంటాడు ధ్యానంలో తను చూసిన విషయాలు రాము ఇంకా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చెప్తాడు ఆ పాము పగతో ఉంది రామును కూడా చంపకుండా వదలదని చెప్పాడు మహాదేవుని సన్నిధిలో మహామృత్యుంజయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలని చెప్పాడు వెంటనే రాము వాళ్ళ ఊర్లో ఉన్న శివాలయానికి వెళ్ళి నూట ఎనిమిది సార్లు మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తాడు ఆ పాము రామును కూడా వెంబడిస్తూ ఆలయంలోకి వచ్చింది మంత్రం నూట ఎనిమిది సార్లు పూర్తిగా వస్తుండగా ఈ పాము రాముని కాటేయకుండా పోయింది వెంటనే మహాశివుని లింగం నుంచి పెద్దగా వెలుగు వచ్చి అది పాముపై పడి అది భస్మైపోయింది ఈ సంఘటన ఊరంతా కదలు కదలుగా చెప్పుకున్నారు అయినా మహాశివుడు బోళాశంకరుడు భక్తులు పరిట నమ్మిన దైవం అయినా మనం పరధ్యానంలో ఉండి చేసే పనుల వల్ల కొన్ని అమాయక జీవులు బలవుతున్నాయి వీలైతే మనం సహాయం చేయాలి కానీ హాని చేయకూడదు వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి